చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మనం వచ్చి వాళ్ళది ఏం పని ఉంటదే బీజేపీ పార్టీ క్యా కామ్ రైతా జీవన్ కా ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా ఉస్సే జాగా కుచ్ నహీ వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజలల లేరు వాళ్ళు ఎవరికి పనిచేసిన లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు పోవాలి పోటీ వేయాలి చేతమంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేంద్రన వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ వేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీల పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకు మించి ఏమైనా ఉన్నాయి వాళ్ళని ఏం లేదు ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నీ హోతో ఈడీ డాల్తే ఐటీ డాల్తే ఆర్ క్యా క్యా కీ డాల్తే నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ నుంచి అప్ క్యా డాల్తే డాల్లో జీ హమారే తెలంగాణ వాళ్ళే డర్ని వాళ్ళు నయ్యే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓ నెల రోజులు చేయబట్టి ఒక్క మంత్రి నిలిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిలిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిలిచిపెడతలేరు ఏం భయం ఉంది మనం వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరమంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తుంది అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చింది మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరు ఇవ్వండి బిఎల్ సంతోష్ అనట అన్నది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం పది కేసులు వేసిండు పది కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టు పోయి ఆగట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగని కాదు ఏమది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఎనిమిదినే ఏడోనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలేదు కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలేదు మాకేం తప్పలేదు మా నాయకులంతా మంచి వాళ్ళే కానీ మేము కోర్టు పోతాం ఎందుకంటే మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయాడు సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడట మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు సిబిఐ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయలేడు ఏమంటాడు దారబోయి అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగాను ఎందుకోసం వస్తలేరు దానిలో మతలం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంటి అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీలు ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు లెక్కొచ్చి తనుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా రావణ్ పేరు చెప్పాలి రౌడీజం చేయాలి ఇంతకు నుంచి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇసీలో వెనక రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా నైతే ఇంకే ఒక ఈటీ డాల్నా ఐటీ డాల్నా సిబిఐ డాల్నా జోబీ డాల్తే డాల్తో ఏ తెలంగాణకి ఆవామే ధర్మవాళ్ళు ఆవామయ్యే ఖడే అయితే ముకాబ్లా కర్తే ఫిర్ వాపస్ జీత్ కే ఆతే ఫిర్ తెలంగాణకి ఆవామ్కి వెళ్ళే కామ్ కర్తే ఇదే ఉంటది మన తప్పు ఇంకోటి ఏం లేదు.